మావాడండి, మంచి కూర్చొనేమో రాసుకుంటుండు. అరే సతి, అనంగ అనంగ అనంగ, మరీ మూల గ్రామంలా ఒక కూనఫెంకల ఇల్లు. ఆ ఇల్లు కలిగిన రైతు అద్దె ఎకరాల 6 బోల్ రేసిండు, కానీ ఫుట్టెడ్ అఫ్ అయింది. అచ్చుడచ్చుడుతోనే కథలు శురువు చేసిండు. మళ్ళా అరే మళ్ళీ ఏం చేస్తున్నావు నువ్వు? నీ కథ ఏంది నడమ నడమ వల్కరిస్తున్నావు? సఫుడాకుండా తప్పులు పోతున్నాయి ఇడికి. అబ్బా నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే నాకు ఇక్కడ కోపం వస్తుంది. నీ కోడిదమ్మ అక్కడ ఇక్కడికి ఎంచో అని సప్పుడిన వద్దది. అలా నాయన పుషి ఉరికిండిగా బస్త తీసుకొని ఉరికిండు. ఎందుకురా నాకు ఈ లొల్లి, పిల్లగాడు ఉట్టుడేంది అలా ఎర్రుడేంది. కానీ ఆ ఫసీ ఓరానికి ఓ హక్కున్నది ముందే. ఆ యొక్క పెద్ద ఓర్వజాలని ముఖంది, గులుకుట్ట గుడాలు కూడా బుక్కకుట్ట మూల కూసున్నది. అరే తమ్ముడు పుట్టిననే సంబరం లక్కుంటది, కానీ గులుక్కుంటే ఎందుకు కూసుంటదిరా? నాయన ఖుషి పడుతుంటే ఓర్వజాలక ముఖం అంతా మార్చుకున్నది. ఆ అయినా అందరక్క నాలెక్కనే మంచిగుండాలని లేదు కదా. సరే కానీ ఇది కట్టుకథ అయితే కాదు కదా. ఇది కట్టుకథ కాదు, యథార్థమైన కథ. అవునా? మరి గల్లయ్య గంతగానం తిప్పల పడ్డాడు కదా, పిల్లగాడు మంచిగా చదువుకురా. ఇక పిల్లగాడు పొద్దున్నే లేచి సర్దిపో ఉన్నకారికి తిని సాలెక్కుపోయేటోడు. అందరికన్నా ఎంత కూర్చొని కూరుకు పట్లు వాడేటోడు. చదువు అబ్బలే, 7 దాకానే చదివిండు. ఇక ఈ చదువు రానోనికి ఫైంట్ మొత్తం గుర్తిపిస్తే పైసలు దాండు, కానీ మోకాళ్ళ దాకా లాగులే గుర్తిపించింది. కానీ వాళ్ళ అక్క తెలివి తక్కువన కానీ కొలువు దొరకబట్టింది. ఆఖరికి తమ్ముడిని పిలిచి కొలువు ఇచ్చింది. ఇంకా చెప్పురా, ఊరు నాగంపేట, అలయ్య నరసింహులు, అక్కనేమో సావిత్రి, తమ్ముడు సతిగాడని అంతా చెప్పి ఇచ్చేస్తున్నావు నువ్వు. కథ రాస్తే లాస్క రూపాలు వస్తాయి. నేను రాసిన ఈ కథ నచ్చేటట్టే చదవండి, లైకులు కొట్టండి, అవసరమైతే నా కాంట్రాక్ట్కు నెంబర్ తీసుకోండి, ఫోన్ చేయండి. చాలా ఆఫతున్నది, ఆదుకోండి ప్లీజ్. లైక్ కొట్టుడు కాదురా, నీ గుండు మీద ఇంటికెళ్ళకుండా చేస్తారు. కథకు లైకులు అయింది 100 రూపాయలు. మళ్ళా ఏమున్నదంటా, నీ చేతికి దొరుకుతాయి అవి? ముచ్చట మాట్లాడతావు. టాటా క్యాపిటల్ సంస్థలు అంట లక్ష రూపాయలు ఇస్తారంట, ఇంటి సంసారము బతుకు తిఫల్ గురించి రాస్తే, కథ రాస్తే. లచ్చే ఉత్తగియర్రా, కథ నాలా వెబ్సైట్ లో పెడితే 1000 లైక్లు వస్తే గప్పుడు ఇస్తారట. నీకెవరు కొడతారు, నీదేం బతుకనిస్తారు? నాకన్నా నేను తప్పిన బతుకు ఇంకెవరిది ఉంటుంది అక్క? ఎట్లయినా ఇంట్లోనే ఎట్లా నా దోస్తు గారు మస్తు మంది ఉన్నారు, లైకులు కొడతా నాకే వస్తుంది. నీ ముఖం వస్తుంది. 1000 లైకులు ఉత్తగేం కొట్టారా, వాళ్ళు నీ కథను ఇష్టపడాలి, అందులో నిజం ఉండాలి, దాని వెనకాల చాలా కథ ఉంది. ఒక లైక్ 5 రూపాయలు ఇస్తా అక్క, కుదరదంటే 10 రూపాయలు ఇస్తా, అట్లా కూడా కుదరదంటే ఒక లైక్ 100 రూపాయలు ఇస్తా, అప్పుడు 1000 లైకులు కొడతారు, నాకే 100 రూపాయలు వస్తాయి. ఓ బిత్తిరోడా, లైక్ 100 రూపాయలు ఇస్తే 1000 లైకులకు 100 రూపాయలు అవుతాయి, నీకేం మిగులుతుందిరా? అయినా నీ కథ నాకే నచ్చలేదు, వాళ్ళకేం నచ్చుతుంది? నచ్చలేరా, అయితే వేరే లేఖ రాస్తా. మా యొక్క వృత్తిరీతి యాంకర్, ఆమెకు ఒక సింగారమైన తమ్ముడు. ఆ పిలగానికి తలకాయ కాళ్ళ కంటే బోటి ఫేగులు ఎక్కువ పెరిగినాయి. కదలలేని పరిస్థితి, ఉరకలేని పరిస్థితి. ఆ లక్కకు మేకప్ వేసుకొనికనే టైం సరిపోదు. ఇక తమ్మునికి అయితే అస్సలకే సాయం చేయదు. ఇటువంటి పరిస్థితిలో ఆ పిలగాడు ఎన్ని తిప్పలు పడ్డాడు అంటే అని రాస్తా. ఇదానికి ఇస్తారు కాస్త, ఇదంతా ఎందుకు చేస్తున్నావురా? వాళ్ళు ఏం ఉత్తగిస్తలేరు తెలుసా, పావల వడ్డీ, మళ్ళా 6 లోపల 5 లెక్క కట్టాలట. నీకు ముందే ఎరకనా, బిత్తిరిముఖం దానవు చెప్పవా నాకు? ఇట్లా కనబడితే పైసలు ఇయ్యరంటాను, ఉత్తరమాన రాస్తుటి ఎంత ఫన్ అయిపోయారా నాయన, అన్నీ కాళ్ళలో కచ్చబెట్టినట్టే చేస్తుంటది. ఏదో అక్కర కచ్చటోళ్ళకి టాటా సంస్థలకి ఉపాయం చేస్తే మావాడేమో తెలియక కథలు చెప్తే నాని కథ చెప్పిండు.